హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరొక పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు సో దీనికి సంబంధించి మహిళల యొక్క అకౌంట్లో పదహైదు వేల రూపాయలైతే క్రె డిపాజిట్ చేయనున్నారు సో ఇది అందరికీ కాదండి కొందరికి మాత్రమే అలాగే అర్హుల లిస్టులో మీరు ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత మీరు అనర్హులుగా తేలినట్లయితే కనుక మీరు మళ్ళీ ఎలా ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్ని గా ఇస్తున్న అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు చేయవలసింది ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లియర్గా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపు మహిళలు ఉంటారో సో ఈ మహిళలు గనక అర్హులుగా అయితే తేలినట్లయితే గనక వీళ్ళ యొక్క అకౌంట్లో ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో ఈ ఈ నెల ఇరవై నాలుగో తారీఖునైతే డిపాజిట్ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోయినా కానీ మీరు అప్లై చేసుకోవడానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ పథకానికి మీరు అర్హులు కావాలంటే కనుక మీ యొక్క రైస్ కార్డు అలాగే మీ యొక్క రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అలాగే మీ యొక్క క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికెట్ సో ఇవన్నీ అయితే కావాలి అదే కాకుండా మీకు మెట్ట భూమికి సంబంధించి పది ఎకరాలు మాగాని కనుక మూడు ఎకరాలు కనుక ఉన్నట్లయితే మీరు అర్హులండి ఒకవేళ మాగాని మెట్ట కలిపి పది ఎకరాలు కనుక ఉన్నట్లయితే మీరు అర్హులండి అలాగే మనకు ఇప్పుడు అనర్హులకు సంబంధించి ఏ విధంగా గుర్తిస్తారంటే సో మీ యొక్క ఇంట్లో ఏందంటే ఫోర్ వీలర్కు సంబంధించిన వెహికల్ ఉన్నా కానీ మీరు అనర్హులు అలాగే మీకు ఏదైనా గవర్నమెంట్ జాబు కనుక ఉన్నట్లయితే కనుక మీరు అనర్హులు మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే కనుక మీరు అనర్హులండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఎవరైనా మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా గానీ మీరు అనర్హులండి అండి అలాగే మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరు అనర్హులండి సో ఇవన్నీ కనుక ఎక్కువ గన మీకు ఉన్నట్లయితే కనుక మీకు ఈ పథకానికి మీరు అనర్హులండి అలాగే ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించి పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళు ఈ పథకానికి అనర్హులండి సో అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఈ యొక్క పథకానికి కనుక అప్లై చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కంపల్సరీ పెట్టుకోండి సో దీనికి అప్లై చేయవలసిన డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు సో డేట్ అయితే మీకు అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు ఒక నెల టైం అనేది మళ్ళీ ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు ఆ టైంలో ఏంటంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక మనకు వాహన మిత్ర అలాగే టైలర్స్ రజకులు నాయ బ్రాహ్మణుల యొక్క స్కీమ్స్కి అలాగే మనకు నేతనేస్తంకు సంబంధించి కూడా ఒక నెల ఏంటంటే ప్రభుత్వం అయితే ఎక్స్ట్రా టైం అయితే ఇచ్చింది అలాగే ఈ పథకానికి కూడా మనకు వన్ మంత్ అయితే ఎక్స్ట్రా టైం అయితే ఇస్తుంది సో ఆ ఇచ్చిన తర్వాత మీరు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో సో వాళ్ళు ఆ టైంలో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఈ పథకానికి ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి ఒక శుభవార్త అండి దీనికి ఈ పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు సో మీరు వెళ్ళి మీ పేరు అనేది చెక్ చేసుకోండి మీ పేరు ఉంటే కనుక మీకు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పదిహేను వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే జమ చేయనున్నారు ఒకవేళ మీరు గనక అర్హుల లిస్టులో లేకుండా మీరు అనర్హుల లిస్టులో కనుక ఉన్నట్లయితే కనుక మీ యొక్క ప్రాబ్లం ఏంటి ఎందుకు మీరు అనర్హుల లిస్టులో ఉన్నారని చెప్పేసి మీరు గ్రామ సచివాలయాల్లో వెళ్ళి మీరు కనుక్కోండి సో ఒకవేళ మీకు కరెంటు బిల్లు కనుక చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ వచ్చినట్లయితే కనుక మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆరు నెలల సంబంధించిన కరెంటు బిల్ అనేది మీరు తీసుకొని వచ్చి మీరు సబ్మిట్ అయితే చేయండి సో చేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఫ్రెండ్స్ మనకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కాపులు ఉన్నారో సో వాళ్ళ యొక్క అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో డిస్ప్లేలో పెట్టారు సో మీరు అర్హులు మీరు అప్లై చేసుకుంటే కనుక మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క అర్హత లిస్ట్ అనేది తెలుసుకోండి మీ యొక్క పేరు కనుక ఉన్నట్లయితే మీకు జూన్ ఇరవై నాలుగో అయితే మీకు అమౌంట్ అనేది పదిహేను వేల రూపాయలు అయితే వేయనున్నారు సో నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్